ఆయన దిగిటానికే మీకు 5 రోజులు పెట్టింది మీకు చెప్పండి. ఆ పక్క మట్టి ఆయన యశోద హాస్పిటల్ ఓనరు. ఎవరు ల్యాండ్ గ్రాబర్లు ఎవరు ఎవరికి ఇచ్చారో ఎవరు అనుకుంటున్నారు ఎవరు దాడి చేయాలనుకుంటున్నారు మంచి మనిషి మంచి అమాయకుడు మంచి రోడ్డు ఎన్నీ అవుతారు అన్ని కూడా ఉంటే ఇంట్లో దౌర్జన్యం వాళ్ళకి ఎక్కడ పొందడం లేదు ఎదురులాడే ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి ఏదో ఒకటి తగ్గిపోతున్నారు ఏదో ఒకటి దౌర్జన్యాన్ని మా దగ్గర చూస్తున్నాం పైన పనిగా ల్యాండ్ గ్రాబర్లు ఉన్నదాకా మా దగ్గర బీఆర్ఎస్ లో ఉండి తప్పించుకొని పోతాం ఏమైనా మల్లారెడ్డిని చూసుకుంటా ఆయన అంత చూస్తా ఆయన కాలేజీ పనిచేస్తా ఇది వాళ్ళ భాష ఇది రేవంత్ రెడ్డి మొత్తం ల్యాండ్ గ్రాబర్లకు రౌడీలకు వాళ్ళకి కూడా సీట్లు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు జనం మీద పడతారు ఇట్లకెళ్ళి గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలు తగిన గుర్తు చెప్తారు వాళ్ళకి ఏ పార్టీ అనుకుంటున్నారా రాజకీయం కొట్టాలనుకుంటున్నారా వాళ్ళు దౌర్జన్యం చేసి ఇప్పుడు మైనపల్లి ఎక్కడ మాట్లాడుతున్నారు మల్లారెడ్డిని మేము ఆయన అంత చూస్తాం ఆయన కాలేజీ పనిచేస్తాం ఎలా మాట్లాడుతున్నారు భాషని కాంగ్రెస్ భాషని ఎవరు ఎట్లా ఉన్నారో ఎట్లా తెలుసు తప్పకుండా మా కేసీఆర్ గారు అందరికీ బుద్ధి చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు ఈ దౌర్జన్యం కూడా రాకుండా 10 ఏళ్ల సంఘం మన తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత అభివృద్ధి జరిగింది ఇదంతా వాళ్ళు చూసి ఓరుస్తలేదు వాళ్ళు ప్రతిపక్షాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ దిగుడు పట్టలేదు ఇప్పటిదాకా కాంగ్రెస్ ఉంది ఇప్పుడే బీజేపీ వాళ్ళు ఎంత లెక్కలు మారుస్తారో ఇదంతా ప్లాన్ చేసుకొని అందుకెళ్ళి ఇళ్ళకి వచ్చేస్తారో ఇళ్ళకెళ్ళి అల్లకి వచ్చేస్తారో వాళ్ళు ఏదో అర్థమైతే లేదు ఇదంతా కూడా ఇంక్వైరీ నడుస్తుంది అందరికీ కూడా నమ్మకం.